అందరికీ హ్యాపీ దివాళీ. అందరు కూడా ఈ దీవాలితో మంచిగా లక్ష్మి కటాక్షం పొంది ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మా చెల్లె వాళ్ళ ఇల్లు, ఇంటి దగ్గర వాళ్ళ నేబర్హుడ్ ఇక్కడ అందరూ ఇండియన్సే ఉంటారనమాట. వాళ్ళు అందరూ చూడండి ఎంత బాగా లైట్లు వేసుకున్నారు, అసలు మనకు మనం ఇండియాలో లేమన్న ఫీలింగే ఉండదు అనమాట, అంత బాగా ఉంటుంది ఇక్కడ వీళ్ళ నేబర్హుడ్. మొత్తం లైట్లు వేసుకున్నారు, చూసారా గ్రౌండ్లో విష్ణు చక్రంలాగా తిరుగుతోంది. ఇక్కడేమో ఈ బాక్సెస్లలో లైట్స్తో దీవాలి అని పెట్టారనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి కనుక మనము పైకి వెళ్తే ఇంట్లో కూడా లైట్లు వాళ్ళు ఏ విధంగా వేశారో నేను మీకు చూపిస్తాను. అది చూడండి, నేను ఇందాక చెప్పాను కదా విష్ణు చక్రం లాగా, భూచక్రం నాట్ విష్ణు చక్రం, భూచక్రం. సో ఇదంతా ఇంటికి చూడండి, లైట్స్ ఇంటికి మొత్తం లైట్స్ వేసుకున్నారు ఈ విధంగా. సో అట్లా మనం ఇంటికి వెళ్తే ఆ డోర్కి చూసారా మీరు, లక్ష్మీదేవిని కటౌట్ 3D తీసి పెట్టారు, హ్యాంగ్ చేశారు లక్ష్మీదేవిని. సో చాలా బాగుంది అది, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా మా సిస్టరు, తను ఇంకో చిన్న సిస్టరు, తను ఈవెంట్ ఆర్గనైజర్ అనమాట, తను చేస్తుంది. సో ఇంట్లో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్లో రాగానే దానిపైన చూడండి హ్యాపీ దీవాలి అని వర్డ్స్తో కట్ చేసి పెట్టారు. సో మొత్తం అన్ని ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు. ఈ టేబుల్ పైన కూడా చూడండి హ్యాపీ దీవాలి అనేసి ఉన్నాయన్నమాట ఇవి. తర్వాత కర్టన్స్ దగ్గర ఇక్కడ ఇటువైపు చూస్తే మొత్తం లైట్స్ అన్ని కలర్లు చాలా, ఈసారి రెడ్ అండ్ వైట్ థీమ్తో చేసింది తను చూడండి. సో ఇట్లా అని అవి పైన అనమాట హ్యాంగ్ చేసింది. ఇక్కడ దీపాలతో ఇట్లా వెలిగి అంటే వెలుగుతున్నట్టుగా ఇటు దాని పక్క నుంచి వస్తే కనుక మళ్ళీ మనకి ఇక్కడ పూలు, ఇట్లా ఫ్లోర్ పైన ఆ దీపాలు చూడండి, ఇత్తడి దాంట్లో రియల్ దీపాలు పెట్టారు. అంటే ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ కాకుండా ఇక్కడ ఎంట్రన్స్లో రాగానే మనకు గణపతి వినాయకుడు మనకి ఆశీర్వదిస్తున్నట్టు, వెల్కమ్ చెప్తున్నట్టు చాలా చక్కగా ఉంది ఆ విగ్రహం అయితే. మళ్ళీ ఇటు స్టేర్స్కి వాటికి కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ మనం అందరము హారతికి రెడీ అయ్యాము. సో పూజ హారతితో మొదలు పెట్టాము. ఇక్కడ చూడండి లక్ష్మీదేవిని $100 బిల్స్తో కూర్చోబెట్టారు, నిలబెట్టారు తన్ని. సో మళ్ళీ తర్వాత ఇటువైపు ఇంకోవైపు అనమాట, ఇక్కడ కూడా ఇట్లా మొత్తం కర్టన్స్ వేసేసి ఆ రెడ్ థీమ్ తోటి మొత్తము ఫ్లవర్స్ వాటితో మొత్తం డెకరేట్ చేశారు. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, కొన్ని రియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అది రియలే. సో ఇది అక్కడ ఇదేమో టీవీ కింద అనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అవన్నీ చేసి ఇట్లా డెకరేషన్ చేశారు. ఇదంతా మా చిన్న సిస్టర్, తన ఈవెంట్ ఆర్గనైజర్. ఇది ఈ చిల్లదనమాట ఇల్లు రూపాని. సో అక్కడ హ్యాపీ దీవాలి అని పెద్ద పోస్టర్ పెట్టారు. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ లక్ష్మీదేవినేమో నిలబెట్టారు మన డాలర్స్లలో తామరపూలో. తర్వాత చెంబులలోనేమో ఇట్లా నీళ్లు పడుతున్నట్టుగా, డబ్బు పడుతున్నట్టుగా పెట్టారు. అది చాలా బాగుండింది. ఇది నేను నరేను హారతి ఇస్తున్నాము లక్ష్మీదేవికి లక్ష్మీ పూజ అయిన తర్వాత. సో బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఇదేమో డైనింగ్ ఏరియాలో అనమాట, ఇక్కడ పెట్టారు. మంచిగా ఫోటో సెషన్ కూడా అయ్యింది మాకు. సో అక్కడ ఫోటోలు దిగాము. ఇవి చూడండి రియల్ ఫ్లవర్స్, అవి చామంతి పూలు, మా కాస్కోలో దొరుకుతాయి అవి, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఇంకో కార్నర్లో కూడా మళ్ళీ ఇక్కడ వినాయకుడిని సరస్వతిని పెట్టారు, అక్కడ సరస్వతీదేవి. అక్కడ అన్ని లైట్స్ క్యాండిల్ లైట్ అవి ఉంటాయి కదా, అవి పెట్టారనమాట. సో నేను నరేను లాస్ట్కి ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా చెంబులో నుంచి అవి అన్ని మరి పెన్నిస్ను డైమ్స్ అవన్నీ పడుతున్నట్టుగా పెట్టిందనమాట. హ్యాంగింగ్ అంటే ఇట్లా నీళ్లు పడుతున్నట్టుగా, డబ్బులు పడుతున్నట్టు అనమాట, లక్ష్మీదేవి వస్తుందన్నమాట, కటాక్షం కురిపిస్తున్నట్టుగా పెట్టారు. థీమ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మేము ఈ విధంగా ఇక్కడ దీవాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.